हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल वास्वीस किचन स्पेशल्स वीडियो लो मैसूर पाक स्वीट इंट्लोने ईजीगा एला चेसुकोवालो चूपिस्तानंडी इंका दानिकी कावाल्सिन पदार्थालु तयारी विधानं चूद्दाम शनगपिंडि रेंडु कप्पुलु पंचदार रेंडु कप्पुलु नेय्यि रेंडु कप्पुलु तीसुकोवाली स्टव् आन चेसुकोनी ओक पैन लो शनगपिंडिनि वेसुकोनी बागा वेयिंचुकोवाली కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకుంటుంటే మనకి స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది స్టవ్ ని సిమ్ లో ఉంచుకొని ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత ఒక బౌల్ లోనికి జల్లించుకోవాలి బౌల్ లోనికి తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అంతా ఒకేసారి వేయకూడదు ఒకేసారి వేస్తే మనం కలపడానికి మనకి సరిగ్గా అవ్వదు ఇలా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి చాలా ఈజీగా మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుందండి ఈ మైసూర్ పాక్ స్వీట్ అయితే ఉండల లేకుండా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం చూసుకోవాలి चूसर कदा इक नूं इपड़ इंकोक पैन वन कप वाटर टू कप पंचदार वेसकोनी बागा कलुपुकोवाली मनमिपड़ स्वीट की पाकम रेडी चेस्तुन्नामु इला बागा कलुपुकुन्न तर्वाता कोंचें यालकुल पोडी वेसकोनी मिक्स चेसुकोवाली इलाची पौडर वेयडं वल्ल स्वीट की चाला टेस्ट अनेदी वस्तुंदंडी इला तीग पाकं वच्चेंत वरकु अंता बागा कलुपुकोवाली మన ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఏ ఉండల లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ ని అయితే సిమ్ లోనే ఉంచుకోవాలి దగ్గరుండి మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇది ఉండల ఫామ్ అయిపోయి మనకి స్వీట్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎంత నెయ్యి ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ మైసూర్ పాక్ స్వీట్ అయితే ఇంకా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండల లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనకి దగ్గరికి అవుతున్న కొల్ది నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఈ విధంగా నెయ్యిని అంతటిని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్న మనకి పీసెస్ అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్ లోనికి వేసుకోవాలి ఇలా ఒక గరిటె తీసుకొని నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా మొత్తాన్ని కూడాను ఒకేలా ఉండేలాగా చేసుకోవాలి ఇలా ఒక 10 నిమిషస్ వదిలేయాలి అప్పుడు ఇలా పీసెస్ లా కట్ చేసుకొని మనం బౌల్ లోకి సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ స్వీట్ చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు అందరూ కామెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ